నేను విష్ణు నాగిరెడ్డి. ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలి. ఈరోజు న్యూస్ లో చూశాను, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జమ్మికుంట ప్రాంత సిఐ గారు సృజన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకు అంటే బావిలో, ఇసుక బావిలో ఇరుక్కుపోయినటువంటి ఒక ఇద్దరు కార్మికులు ప్రాణాపాయ స్థితిలో లోపల కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆల్మోస్ట్ అగ్నిమాపక సిబ్బంది వచ్చారు, అలాగే స్పెషల్ ఫోర్సెస్ వచ్చారు. ఎవరు కూడా లోపలికి దిగలేము, మేము మా ప్రాణాలు పోగొట్టుకోలేము అని ఎవరు కూడా లోపలికి దిగే సాహసం చెయ్యకపోతూ ఉంటే జమ్మికుంట సిఐ శ్రీ సుజన్ రెడ్డి గారు ఆయన స్వయంగా తాళ్లు కట్టుకొని ఆ బావిలోకి దిగి తాళ్ళని వాళ్ళ నడుముకి కట్టి పైకి తీసుకొచ్చారు. ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ ఇద్దరు కూడా ఈ రోజున ప్రాణాలు దక్కించుకోగలిగారు. అలాగే సిఐ గారు ప్రాణాలకు తెగించి మరి ఆయన కూడా స్వల్ప గాయాలు పాలైనట్టు మనకు సమాచారం ఉంది. ప్రాణాలకు తెగించి మరి, ఎందుకంటే ఆయన కూడా ఫ్యామిలీ ఉంటుంది, సో ఆయన కూడా ప్రాణాలకు తెగించి మన ప్రాణాలని కాపాడటానికి దిగినటువంటి సిఐ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే మనకి ఎంతో కొంత వ్యతిరేకత అయితే ఉంది కదా. చాలా మంది ప్రజలు ఏమంటారు, పోలీసులు అంటే లంచాలు తీసుకునే వాళ్ళు, లంచగుండులు ఎక్కువ ఉంటారు, పొలిటీషియన్స్ కి కుమ్ము కాస్తా ఉంటారు, సాధారణ ప్రజలను పట్టించుకోరు, మనలాంటి వాళ్ళని డబ్బున్న వాళ్ళకో పొలిటీషియన్స్ కో వీళ్ళకే కుమ్ము కాస్తా ఉంటారు, పోలీసులు ఇలాంటి వాళ్ళు పోలీసుల గురించి చెప్తారేంది అనే ఎంతో కొంత తక్కువ భావన ఉన్నటువంటి మనుషుల్లో, తక్కువ భావన ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇలాంటి మంచి పోలీసులు ఆదర్శం. 10 మందిని మార్చగలిగే మైండ్ సెట్ ను కూడా మార్చగలిగే మంచి పోలీసులు ఇలాంటి వాళ్ళు ఆదర్శం సార్. మా జనసేన పార్టీ తరపు నుంచి కూడా మీకు నిజంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మీలాంటి వాళ్ళు 10 మందికి ఆదర్శం. నిజంగా మీ గురించి మాట్లాడటం నేను చాలా నాకు గర్వంగా ఉంది. మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడి 10 మందికి కూడా తెలుసుకొని బాధ్యతలు, వారి బాధ్యతలను మించి పనిచేసే బాధ్యతను మీరు గుర్తుచేశారు సార్. ఈ రోజున అంత మంచి పని మీరు చేయగలిగారు. ఇద్దరు ప్రాణాలని కాపాడి వాళ్ళ ఫ్యామిలీలు కూడా తీరని అంటే రుణాన్ని మీరు వాళ్ళకి మిగిల్చారు. సో మీలాంటి మంచి పోలీసులు ఉన్నంత కాలం కూడా మనకి సమాజం బాగుంటుంది సార్. పోలీసులు అందరూ కూడా ఇలాగే ఉండాలి, ప్రజల్లో చైతన్యాన్ని మీరే తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జమ్మికుంట సిఐ సృజన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవుతీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.